దొండపాదు బాగా పెరిగి మనకి ఈల్డ్ ఎక్కువగా ఇవ్వడం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా చనిపోయే స్టేజ్లో ఉన్నటువంటి దొండపాదుని ఎలా బ్రతికించుకోవాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మళ్ళీ ఆ యొక్క దొండపాదు తిరిగి అదేవిధంగా మనకి కాపు కాయడం కోసం మనము ఏ పనులు చేయాలి అన్నది వీడియోలో తెలుసుకుందాము నమస్తే నా పేరు భవానీ ఈతరం ఇలాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం ముందుగా దొండ స్టెమ్స్ నాటుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది సీజన్ అండి మనము వర్షాకాలం ముందు జూన్ టు జూలైలో నాటుకోవచ్చు అదేవిధంగా ఫిబ్రవరి నుండి మార్చి నెలలలో నాటుకోవచ్చండి ఎవరైనా నాటుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు కరెక్ట్ టైము అయితే ఇక్కడ మీరు చూస్తున్నది మా ఇంట్లో ఉన్నటువంటి దొండపాదు ఈ దొండపాదు నుంచి నేను కిలోల కొద్ది దొండకాయలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇది నాకు చక్కగా నేలలో ఉందండి నేలలో ఉన్నవి ఎక్కువగానే ఇల్లు ఇస్తాయి అంత బాగా కాస్తున్నటువంటి ఈ దొండపాదు ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు కొంచెం డల్ అయిపోయిందండి మేము ఎప్పుడు కూడా హార్డ్ ప్రూనింగ్ చేస్తాము ఈసారి కూడా అదేవిధంగా హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా దీనిలో ఎలాంటి మార్పు లేదనమాట ఎగురులు వస్తున్నాయి కానీ అంత హెల్దీగా రావడం లేదు మామూలుగానే మనకి దొండపాదు పెర్నియల్ అండి మనము ఒకసారి పెట్టుకుంటే అది ఇంకా ఇయర్స్ కొద్దీ ఉంటుంది దానికి వేరు తెగులు కానీ ఏదైనా సోకినప్పుడు తప్ప ఎప్పుడు కూడా హెల్తీ గ్రోత్ ఉంటే మనకి చక్కగా ఈల్డ్ వస్తూనే ఉంటుంది పెర్నియల్ ప్లాంట్ అనమాట అయితే ఇక్కడ మా ఇంట్లో మొక్క విషయానికి వచ్చేసరికి నేను ఇదంతా పరీక్షగా చూశాను ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ దొండ స్టెమ్స్ అనమాట కింద ఒకసారి ఎప్పుడో ఇది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టినటువంటి మొక్క చాలా మందంగా వచ్చాయి ఇవి కాండాలు కూడా మీరు చూస్తున్నారు కదా ఒక పార్ట్ అంటే ఇందులో ఒక రెండు మూడు ఈ కాండాలు మొత్తం అంతా లోపల గుల్లగా అయిపోయి కుల్లిపోయినట్టు అవి అయిందనమాట ఇది భూమిలో చాలా వరకు స్ప్రెడ్ అయిందండి మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ దగ్గర దగ్గర చాలా స్టెమ్స్ ఉన్నాయి అంటే మొత్తం అది కొద్దిగా ఆనినా కూడా వేర్లు వచ్చేస్తాయి కదా అది ఆ విధంగా స్ప్రెడ్ అయి ఉంది అంత చుట్టుపక్కల మొత్తం బాగానే ఉంది కానీ ఒక రెండు మూడు చోట్ల మాత్రం ఆ ఒక స్టెమ్ ఉంటుంది కదండి అది లోపలగా లొగ్గుల్లగా అయిపోయి మొత్తం కుల్లిపోయినట్లు అయ్యింది ఓ పక్కకి మాత్రం చాలా హెల్దీగానే ఉంది ఆ హెల్తీగా ఉన్న వాటికి ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి కాకపోతే అది హెల్దీగా ఇంకా బాగా పెరగలేకపోతుంది అనమాట దానికోసం ఇప్పుడు నేను చేస్తున్నాను ఇక్కడ ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి మీతో షేర్ చేస్తున్నానండి ఒక మనకి దొండపాతికే కాదు ఇక్కడ నేను చూపిస్తున్నది ఏ మొక్కకైనా డెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు మీరంతా మందారాలకు కానీ గులాబీలు కానీ ఇలా ఏ మొక్కకైనా మీరు చేసుకోవచ్చు ముందైతే నేను ఇక్కడ మొత్తము సాయిల్ మిక్స్ని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి సాయిల్ మిక్స్ని ఈ పాదుకి చుట్టూ మందంగా వేసుకున్నానండి మామూలుగా అయితే స్టేజ్ స్టేజ్లో ఉన్న మొక్కకి మనము కొన్ని ఏం జరిగింది కొన్ని ఫ్యాక్టర్స్ గమనించుకున్న తర్వాత అది డెత్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనము కుండీలో ఉన్న మొక్కని ట్రాన్స్ప్లాంట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నాకు నేలలో ఉంది అండ్ సగం ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది ఒక రెండు మూడు చోట్ల మాత్రమే వేరుకుళ్ళు ఏదో అటాక్ అయ్యి అది అలా అయిపోయింది తప్ప మిగతా మొక్క అంతా కూడా హెల్దీగా ఉంది కాబట్టి ఈ మొక్క ఈ పాదునంతటిని నేను ఇక్కడ నుంచి తీసి డిస్టర్బ్ చేయడం కాకుండా ఇక్కడే నేను కొత్తగా సాయిల్ని యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను సాయిల్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఈ మొక్కకు ఉన్నటువంటి ఎండు పుల్లలు ఎండు ఆకులు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసినటువంటి మొక్క ఇది ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ఉన్నటువంటి ఎండు ఆకులు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను మీరు ఏదైనా డెత్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్క మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని క్యూర్ చేసుకోవాలి అనుకుంటే మామూలుగా మీరు ఒకటి వాటరింగ్ చేస్తున్నారా బాగా అన్నది చూసుకోవాలండి మొక్కకి ఓవర్ వాటరింగ్ అయినా ఎంత సరిగ్గా లేకపోయినా నీడ పట్టున ఉన్నా కూడా చాలా కేసెస్లో డెత్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది మొక్క అనేది అండ్ మాకు ఇక్కడ నేలలో ఉంది కాబట్టి ఆ వేరు కూడా నాకు తెలిసి పందికొక్కు కానీ ఎలుకలు కానీ కొట్టుండొచ్చు దానివల్ల ఆ రెండు మూడు కూడా అలా అయిపోయాయి లేదంటే మొ మొక్క అంతా డ్యామేజ్ అయ్యి ఉండేది నెక్స్ట్ ఇక్కడ స్టెమ్స్ని కూడా నేను కట్ చేస్తున్నానండి ఇదంతా హార్డ్ ప్రోనింగ్ చేస్తేనే మళ్ళీ కొత్త ఎగురులు పెట్టడానికి ఫాస్ట్గా ఎంకరేజ్ చేయబడుతుంది అనమాట మొక్క మనం మల్లె మొక్కకి ఏ విధంగా అయితే ప్రూన్ చేసుకుంటామో దొండ పాదుకి కూడా అలానే ప్రూన్ చేసుకోవాలి మాకు ఈ మొక్క ఇయర్లో నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా చేస్తానండి ఒకసారి పిందెలు పడి కాయలు వచ్చాక మళ్ళీ డల్ అయిపోతుంది అప్పుడు మనం ఇలా చేస్తే వెంటనే అది మళ్ళీ తిరిగి వస్తుందనమాట అయితే ఒక పక్కకి స్ప్రెడ్ అయి ఉంటే ఇంకో పక్కకి చేస్తాను ఇప్పుడు మొక్క అంతా పాదంతా కూడా ఒకేసారి చేయను ఇయర్లో టూ టైమ్స్ మాత్రం కంపల్సరీ ఇలా హార్ట్ ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అప్పుడే మనకి దొండకాయలు ఎక్కువగా కాస్తాయండి మనము వస్తున్నాయి కదా అని వదిలేస్తే కాపులు అంత ఎదుగుదల అంటే ఎక్కువగా ఉండదన్నమాట ఇప్పుడు ఈ మొక్కకి నేను ఘనజీవామృతాన్ని ఇస్తున్నానండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఘనజీవామృతం ఇలా మనము అంటే బాయిల్స్ లాగానే మొక్క మొదట్లో వేయలేం కాబట్టి వీటిని ఇప్పుడు చిదుముకుంటున్నాను నేను మీ దగ్గర కౌ మెన్యూర్ మీకు దొరికినట్లయితే అది తీసుకొచ్చి వాడండి చనిపోయే మొక్కలకి షాక్ నుండి అవి తేరుకోవాలి అనుకుంటే చక్కగా మనము ఈ ఆర్గానిక్ మ్యాటర్ని ఎక్కువగా యాడ్ చేయాలి ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఎందుకు ఇవ్వాలి అంటే మన మొక్క ఎదుగుదలకి అదేవిధంగా మొ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయండి మనకి ఎక్ ఎంత ఎక్కువగా సూక్ష్మజీవుల సంఖ్య ఉండి ఎంత చక్కగా అక్కడ మైక్రోబేల్ యాక్టివిటీస్ జరిగి నేలంతా సారవంతంగా ఉంటుందో మొక్కకి అంత మంచిగా సూక్ష్మ పోషకాలు అనేది అంది మొక్క ఎదుగుదలకు కావాల్సినటువంటి న్యూట్రియం అన్నీ అంది అంత హెల్తీగా గ్రోత్ ఉంటుంది మనకి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఘనజీవామృతం జీవామృతం ఇవన్నీ కూడా మొక్కల నేల యొక్క సారవంతాన్ని పెంచే విధంగా మైక్రోబేల్ యాక్టివిటీస్ని పెంచే విధంగా ఎప్పుడూ కూడా సారవంతంగా ఉండి మనకి కాపు ఎక్కువగా వచ్చేలా ఇవన్నీ తోడ్పడతాయండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడాల్సినటువంటి మెన్యూరు అందులోను ఇప్పుడు ఈ దొండ పాదు కొంచెం డెజస్టేషన్లోకి వెళ్ళిపోకుండా ఉండి మనకి ఉన్న కాస్త పాదైనా కూడా చాలా హెల్దీగా రావాలి అంటే ఇప్పుడు మనము ఈ కౌ మెన్యూర్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అందుకని నేను ఫస్ట్ దీన్ని ఇస్తున్నాను చక్కగా పాదు చుట్టూ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఈ స్టెమ్స్ చాలా వరకు చుట్టూ ఉన్నాయి ఒక దగ్గరే కాకుండా అందుకని ఈ చుట్టూ అంతా వేసుకున్నాను అండ్ మట్టి ఉంది కదండి కిందంతా మట్టి సపోర్ట్గా ఉంది కిందికి పోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇది కార్బన్ అండి ఆర్గానిక్ కార్బన్ కార్బన్ గుళికలు ఇవి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ షాప్లో దొరుకుతాయి ఈజీగా మనము కావాలి అంటే కూడా వాళ్ళు తెప్పించి పెడతారు ఒకసారి ట్రై చేయండి దీనిని కూడా వాడుతున్నాను ఇది కంపల్సరీ వాడాలండి ఆర్గానిక్ కార్బన్ అనేది మనం కంపల్సరీ వేసుకోవాలి మొక్క ఎదుగుదలకి నైట్రోజన్ కార్బన్ ఎక్కువగా యూజ్ అవుతాయండి ఈ కార్బన్ మనకి ఈ సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెందడానికి ఎంతో తోడ్పడుతుంది ఇవి ఎక్కువగా ఉన్నప్పుడే మనము నేలలో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకొని మొక్కకు అందిస్తుంది అనమాట ఆ రకంగా మొక్క చాలా హెల్తీగా పెరగడానికి ఇవి రెండు కారణమవుతాయి తర్వాత ఇక్కడ కట్టె బూడిదని యూస్ చేశానండి నేను దొండపాదికి ఎప్పుడు కూడా కట్టె చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి తెగుళ్ళు రాకుండా నివారిస్తుంది అంతేకాకుండా మామూలుగా హెల్తీగా ఉన్న మొక్కకి కూడా ఆకుల మీద మీరు ఈ యొక్క కట్టె బూడిదని చల్లినట్లయితే ఫ్లవర్ డ్రాప్ పిందెలు డ్రాప్ అవుతూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మైక్రోబియల్ యాక్టివిటీస్ అన్నీ సక్రమంగా జరిగి నేలంతా అక్కడ సారవంతంగా ఉండడం కోసం మనము ఎప్పుడూ కూడా సాయిల్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి ఎంత ఎండ వేడి ఉంటే అంత సూక్ష్మ పోషకాలు అవన్నీ ఉంటాయి కదా సూక్ష్మజీవులు అన్నమాట అవి డైరెక్ట్ ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి ఇక్కడ నేను కొబ్బరి అవి పెడుతున్నానండి వాటిపై నుండి మళ్ళీ సాయిల్ వేసుకున్నాను ఇలా చేయటం వల్ల అక్కడ అంతా కూడా ఎప్పుడూ చెమ్మగా ఉండి వాటి యాక్టివిటీస్ చక్కగా జరిగి అవి ఎక్కువగా రెట్టింపు అవుతాయి మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ పోషకాలు అన్ని అందించి మొక్కని చాలా చక్కగా ఎదిగేలా ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట తర్వాత నేను ఇక్కడ ద్రవజీవ అమృతాన్ని వాడుతున్నాను ఈ ద్రవజీవ అమృతం అంటే ఇప్పుడు మనం ఘనజీవ అమృతాన్ని వేసాం కదండి అది మొక్కకి అందడం కోసం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అట్లా వన్ వీక్ అలా పట్టొచ్చు ఇన్ తొందరగా అందాలి అంటే మనకి ద్రవజీవ అమృతము ఇది వాటర్ రూపంలో ఉండి ఆకుల ద్వారా స్టెమ్స్ ద్వారా నేల ద్వారా తొందరగా అందుతుంది మొక్కకి ఇది తీసుకుంటున్నానండి నేను దీంట్లోకి నేను ఇబాలే కలెక్ట్ చేసినటువంటి బియ్యం కడిగిన వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే ఫర్మెంట్ అయినవి అలా కాకుండా ఫ్రెష్ వాటర్ అనమాట ఇవి ఫోలే లాగా కూడా చేసుకోవచ్చు ఇంకా నేల మొత్తం తడిసే విధంగా మనం నేలలో కూడా ఇవ్వచ్చు మీకు అందరికీ తెలుసు జీవామృతం వాడటం వల్ల ఎక్కువగా నేల సారవంతంగా ఉంటుంది మనకి ఈ జీవామృతంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులతో కలిసి అక్కడ యాక్టివిటీస్ అన్ని బాగా చేసి అవి కోటాను కోట్లుగా వృద్ధి చెందుతాయి ఈ రకంగా తొందరగా మనకి మొక్కకి ఇన్స్టాంట్గా ఎనర్జీ అందుతుందండి ఈ మొక్కకే కాదు జీవామృతాన్ని ప్రతి ఒక్క మొక్కకి మనం ఫోలర్ స్ప్రే లాగా చేసుకుంటే పూత ద్వారా ఆకుల ద్వారా కూడా వాటిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలని మొక్క గ్రహిస్తుంది ఇప్పుడు నేను నేలలో పోస్తున్నానండి మనం కార్బన్ గులకల రూపంలో వేసాం కదా ఇంకా ఘనజీవామృతాన్ని కూడా యాడ్ చేసాం కదా అదంతా కొంచెం లూజ్ అవ్వడానికి కరగడానికి వాటరింగ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అందుకని నేను స్లోగా వాటరింగ్ చేస్తున్నాను ఇదంతా మట్టి తడవాలి లోపలంతా కూడా చెమ్మగా అవ్వాలి అని డెడ్ స్టేజ్లో ఉన్నటువంటి దొండపాదు బాగా పెరిగి యధావిధిగా ఎప్పుడు ఇచ్చినట్టే ఎక్కువ కాయలు ఇవ్వాలని నేను ఇక్కడ ఘనజీవామృతాన్ని కార్బన్ని ఇంకా జీవామృతాన్ని కట్టబూడదని వాడానండి ఇవన్నీ కూడా మొక్క కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలని స్థూల పోషకాలని అందించి మొక్క ఎదుగుదలకి బాగా తోడ్పడతాయి ఇప్పుడు మనకి దొండ ఎక్కువగా పెరగడానికి సీజన్ కాబట్టి స్టెమ్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అవి నాటుకొని కొత్త చిగురు వచ్చాక ఈ నేను చూపించిన ప్రాసెస్ అంతా చేయండి మీ దొండపాదు చాలా బాగా పెరిగి పిందెల మీద పిందెలు పడతాయండి మీరు కోయలేనని కాయలు కాస్తుంది దొండపాదు అంతేకాకుండా డెడ్ స్టేజ్లో ఉన్నటువంటి ఏ మొక్కకైనా మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నట్లయితే అది చక్కగా హెల్తీగా పెరుగుతుంది కుండీలో ఉన్న మొక్కనైతే కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి నేను చూపించినటువంటి మొక్క నేలలో ఉండటమే కాకుండా రూట్స్ స్టెమ్స్ హెల్తీగా ఉన్నాయి ఒక పార్ట్ మాత్రమే పాడైంది అందుకని చెప్పి నేను ట్రాన్స్ప్లాంట్ అది లేకుండా ఇక్కడే దీనికి ఈ ప్రాసెస్ అంతా చేశానండి సో చూశారు కదండీ డెడ్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కని ఎలా కాపాడుకోవాలి పెరుగుతున్నటువంటి మొక్కలు కాపు ఎక్కువగా కాయడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసి ఈ తరం మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయగలరు మీరు నన్ను ఈతరం ఇలాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్